మునుగోడు నియోజకవర్గంలోని టీఆర్ఎస్లో ఎలాంటి అసంతృప్తి లేదని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిసి చెప్పారు. సీఎం కేసీఆర్ నిర్ణయం అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ను అధిక మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతం కోసమేనని కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. మునుగోడు అభివృద్ధి కోసం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కోరారు. టికెట్ ఆశించడం తప్పు కాదని సీఎం కేసీఆర్ ఆదేశాలను పాటిస్తానని చెప్పారు. తన అవసరం జాతీయ రాజకీయాల్లో ఎక్కువగా ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారని నర్సయ్య గౌడ్ తెలిపారు. రాబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారు నిర్ణయించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మునుగోడు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం మాత్రమే తన నిర్ణయం ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో ఇవాళ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుట్రతో తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇవాళ అహంకారపూరితమైనటువంటి ఒక ఉప ఎన్నికని మునుగోడు ప్రజల మీద రుద్దినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి చెంప పెట్టులాగా రేపు 3వ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెద్ద మెజార్టీతో గెలిపించి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఏకతాటి మీద పనిచేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. పార్టీ ఏ బాధ్యత అప్పజెప్పినా క్రమశిక్షణతో ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చినాను కాబట్టి భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారినటువంటి సందర్భంలో నాకు అప్పజెప్పేటువంటి పార్టీ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం నేను వ్యక్తిగతంగా కృషి చేస్తాను. పార్టీ ఇచ్చేటువంటి ప్రతి బాధ్యతని అది గౌరవంగా భావించి ముందుకు తీసుకుపోతాను. కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఏకాభిప్రాయంగా మేము భావిస్తాం, అది అందరి అభిప్రాయంగానే మేము భావిస్తాం కాబట్టి పార్టీలో ఎటువంటి అసంతృప్తులు లేవు, అసంతృప్తికి పార్టీలో అవకాశం లేదు. దేశం మొత్తం తెలంగాణలో మునుగోడులో జరిగే భయపోటు గురించి ఎదురు చూస్తుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మా మాజీ ఎమ్మెల్యేని ప్రకటించడం జరిగింది. మీ ద్వారా మునుగోడు ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ మునుగోడు ఎన్నిక అనేది చాలా కీలకం. అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అందరం మునుగోడు యొక్క డెవలప్మెంట్ కొరకు, మునుగోడు యొక్క అభివృద్ధి కొరకు, మునుగోడు గోడు తీరవటానికి కేసీఆర్ గారు ప్రకటించినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీని గెలిపించాలని మీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండో అంశం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను మాజీ ఎంపీగా ఉన్నా కాబట్టి ఎంపీగా విశేష అనుభవం ఉంది పార్లమెంట్లో. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ నేషనల్ పాలిటిక్స్లో వెళ్తుంది కాబట్టి నా యొక్క అవసరం తెలంగాణలో కంటే నేషనల్ పాలిటిక్స్లో ఎంపీగా చాలా అవసరం ఉందని నాకు చెప్పడం జరిగింది. నా యొక్క సేవలు బీఆర్ఎస్ అంటే జాతీయ రాజకీయాల కొరకే ముఖ్యంగా ఉపయోగించుకోవడానికి వారు నిర్ధారించడం, ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది. నేను కేసీఆర్ గారి సైనికుడిగా వారు ఇచ్చినటువంటి ఏ బాధ్యతను కూడా సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ కొరకు నిర్వహిస్తానని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.